మళ్ళా కారు కేస్ గెలిపింది మీకు 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాం బీజేపీ ఇంకొక పని చేసింది బిడ్డ బీడీ కట్టల మీద జీఎస్టీ చేసిండు పాల ప్యాకెట్ల మీద జీఎస్టీ చేసిండు నీ బోర్డు కాడ బాయి కాడ కరెంట్ మీటర్ పెట్టి నీ ఇంటి కాడికి బిల్లు పంపిమన్నాడు యో గిరి బీజేపీ చేసిండు కేసీఆర్ ఏమన్నాడు అసెంబ్లీలో మాట్లాడిండు నా గొంతుల ప్రాణం ఉండంగా నేను మా రైతన్న బోరు కాడ బాయి కాడ మీటర్ పెట్ట ఒక్క రూపాయి బిల్లు పెట్టను గాక పెట్ట ఫ్రీ కరెంట్ ఇస్తాను మరి ఫ్రీ కరెంట్ ఇస్తాను కేసీఆర్ ను సాధుకోవాలనా సంపుకోవాలనా మరి నీ మీటర్ వ్యక్తి నీ ఇంటికారికి బిల్లు పంపమన్న బీజేపీని సాధాలనా సంపాలనా ఏం చేయాలి బీజేపీని నీ ఓటుతోనే చంపునివ్వండి దయచేసి ఆలోచన చేయండి మరి బీజేపీ వాళ్ళ ఊళ్ళోకి వచ్చేదో కథలు పట్టుండు నమ్మితే గోసపడతాం ఉంటాడా ఇలా కేసీఆర్ ఆగ్బిట ఇలా కేసీఆర్ మన ముఖ్యమంత్రి మీ అందరి కదరి పెంచిండు మీ గౌరవం పెంచండి మీరు ఏ ఊరయ్యా అంటే మాది గజ్వేలగిన అబ్బో కేసీఆర్ కాన్సించా ఏమి మీకేందుపై అదృష్టవంతుడు అంటారు అందరు మిమ్మల్ని ఆడిపోయినా మీ కదరు పెంచిండు కేసీఆర్ యాదగిరి గుట్టకు పోయినా విమలాడ రాజందకు దగ్గరికి పోయినా హైదరాబాద్ కు పోయినా యాదగిరికి పోయినా మీరు గజ్వేలోళ్ళు అంటే అప్పా మీకేంది పోయి అన్నారు అని మీ ఇజ్జతి పెంచిండు మీ కదరు పెంచిండు మన కేసీఆర్ ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ వాడు కళ్ళల్లో పెట్టుకున్నారు గజ్వేల్ ను అబ్బా అన్ని గజ్వేల్కైనా అయ్యో కేసీఆర్ అంత గజ్వేల్కే పెట్టుండని ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ కళ్ళల్లో పెట్టుకోలే నిప్పులు వసుకున్నారు కొడుకులు ఒక్కొక్కడు ఒక్క తిట్టు తిట్టలే మనను అన్ని గజ్వేల్కే అని దిష్టి తగలటట్టు చేసి నీ కొడుకులు మరి గసంటోళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పొద్దా ఇలా కేసీఆర్ ఇంత గజ్వేలు మంచిగా చేస్తే ఓర్వలే వాళ్ళు జీర్ణించుకోలే ఆయనేమో నా ప్రజలు నన్ను గెలిపించిండ్రు మీ రుణం తీర్చుకుంటా అని మీరు అడిగింది చేసిండ్రు మిమ్మల్ని మీరు అడగంది కూడా చేసిండ్రు కేసీఆర్ మీరు అల్లివాగులో ఎండకాలంలో నీళ్ళు ఇవ్వని అడిగినారు కలనన్నగా అన్నారా మీరు మీరు కలగలనిది కూడా చేసిండు అల్లివాగులో నీళ్లు వారించిండు మన కేసీఆర్ ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి ఇప్పుడు ఇంకా కొన్ని మంచి పనులు మీకు చెప్పాలి ఇప్పుడు మీ అందరూ రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుంటారా తెచ్చుకుంటున్నారు కానీ ఒక 50 పైసల మందమోలు తింటురు ఒక 50 పైసలు లీనంగా బియ్యం తెస్తురు అర చేతితో తెస్తురు కుడి చేతితో అమ్ముతురు ఎంత 16 రూపాయల ఎంత 20 గరీబ్ వాళ్ళు తింటురు ఒక 50-60 పైసలు ఓ 40 పైసలు అమ్ముకుంటురు 20 రూపాయల కిలో అందుకే కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండంటే ఇక ఈ దొడ్డు బియ్యం ఇచ్చుడద్దు ఈ చెల్లె లెక్క కొంతమంది దోశపిండి చేస్తురు ఇక ఈ దోశపిండి అద్దు ఈ అమ్ముడద్దని ఇప్పటి నుంచి మల్ల గెలవంగానే జనవరి నెలకేది సోనా మసూరి బియ్యం ఇస్తాం కావాలనా సోనా మసూరి సన్న బియ్యం కావాలనా మరి సోనా మసూరి కావాలంటే చేయాలంటూ చూస్తాయి కదా సోనా మసూరి బియ్యం కావాలా నీకు కావాలనా అందుకే ఇప్పుడు రేషన్ షాపుల్లో పేదలకి దొడ్డు బియ్యం ఇచ్చు లేదు అమ్ము లేదు మీ అందరికీ సోనా మసూర్ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతాను రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ గతంలో ఏ గవర్నమెంట్ ఉన్నా రైతు దగ్గర డబ్బులు వసూలు చేసింది మార్కెట్ ఫీజు అని వడ్లు అమ్ముతే కరెంటు బిల్ అని చెరువు కింద భూమి ఉంటే నీటి తీరువా అని రైతు దగ్గర డబ్బులు వసూలు చేస్తే రైతుకే డబ్బులు ఇచ్చిండు మన కేసీఆర్ ఎవరన్నా ఇచ్చిందా ఇది వరకు కేసీఆర్ వచ్చినాక పోయిన తాప ఎకరానికి 8,000 ఇచ్చిండు మళ్ళీ గెలిపింది 10,000 ఇస్తా అంటే 10,000 ఇచ్చిండు ఇప్పుడేమంటుండు మళ్ళీ గెలిపింది ఎకరానికి 1,600 రూపాయలు ఇస్తా కాంగ్రెస్ వాడు ఏమంటుండు నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా 15,000 ఇస్తానని మనం చూసి నకలు కొట్టిండు కానీ కేసీఆర్ ఎకరాన 16,000 కట్టిస్తా అంటే ఇది మంచిదా కాదా పేద రైతులు బతుకుతారు మరి దానికోసం ఆలోచన చేయండి కేసీఆర్ బీమా మీ అందరికీ రైతు బీమా అంటే తెలుసు రైతు బీమా అంటే ఏంటిది ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దని వారం లోపల 5 లక్షలు వాళ్ళ ఇంటికి పంపించిండు కేసీఆర్ అయితే కొంతమంది ఏమన్నారు
భూమి లేని వాళ్ళం ఉంటాం, కూలీలు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మాకు కూడా ఈ పథకం కావాలని అడిగినారు. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మళ్ళ గెలవంగానే కేసీఆర్ భీమా, భూమి ఉన్నా లేకపోయినా మీరు ఒక్క రూపాయి కట్టకుండా ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల బీమా చేయబోతా ఉన్నాం. ఇదేమైతుంది, పేదవాళ్లకు ఒక ధైర్యం, పేదవాళ్లకు ఒక అండగా ఉండేటట్టు 5 లక్షల ఉచిత బీమాను మీ అందరికీ ఇవ్వబోతా ఉన్నాం.